వార్తలు సమర్పిస్తున్న పెట్టుబడి రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట. రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. ఘనంగా బీఆర్ఎస్ నాయకుడు సంతోష్ జన్మదిన వేడుకలు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రమైన వెల్దుర్తిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ నాయకుడు సంతోష్ యాదవ్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ శ్రేణుల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్దుర్తి బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిమ్ము పరికరాలను అందించాలని గ్రామ యువకులు, పెద్దలు జన్మదినం సందర్భంగా సంతోషాలను కోరారు. అనంతరం సంతోష్ మాట్లాడుతూ తన జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని, మండల యువకులకు తన జన్మదిన సందర్భంగా తన సొంత నిధులతో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. 10 మందికి సహాయం చేయడంలో ఎంతో ఆనందం కలుగుతుందని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోదండ కృష్ణగౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెన్నవరం శ్రీనివాసరెడ్డి, తోట నరసింహులు, వెల్దుర్తి మండల యూత్ ప్రెసిడెంట్ చల్లా మహేష్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వచ్చేసినటువంటి పెద్దలు సమ్మర్ సిటీ గారు, చికన్నా పద్మకుండా అశోక్ అధ్యక్షుడు కన్నా నాకు క్రికెట్ స్నేహితులు, నాకు చిన్నప్పటి నుంచి నా యొక్క చిన్ననాటి దోస్తులు మరియు నా శ్రేయోభిలాషులు, మా తమ్ముళ్ళు, మా గ్రామ పెద్దలు, ఇంత ఎంకరేజ్ చేసి ఇట్లా తీసుకొచ్చారు. చాలా సంతోషం. నన్ను వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. నేను ఏం చేయలేకపో తెలుసు. నేను మాత్రం ఇంతవరకు ఏ ఆశక్తి పనిచేయలేదు. నేను ఏదైనా కానీ మన యువకులకి ఏదో ఒకటి ఉండాలి, యువకుల ఉత్సాహం అనేది అందరూ ఎంకరేజ్ చేసుకుని, నేనక్కనే కాదు యువకులలో ఉన్న స్థితిని కానీ ఎవరు కానీ ఇంకెవరన్నా కానీ చేసిన ప్రతి పని కానీ మనం సంపూర్తిలో ఉండాలి, పనిచేయాలి. దానికి మన యువకులు బలం అనేది చూపించాలి. ఇప్పటివరకు ప్రతిసారి చెప్తున్న సమస్య, ఏ సమస్య కానీ ఏదైనా కానీ చేసేవాళ్ళు ఒకటి చేస్తున్నారు, మనము దాన్ని సాల్వ్ చేద్దామని కానీ మళ్ళీ వాళ్ళే ఇంకొక సమస్యను క్రియేట్ చేస్తున్నారు. అది కొంతమంది వల్ల ఉన్న యువకులకు, తమలో పెద్దలకు కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అది ఈ ఇబ్బందికరంగా మారిన దాన్ని మనం కొంచెం ఆలోచన చేసి సమస్యను అనేది క్లియర్ చేసుకుని వాళ్ళు కూడా, పెద్దలు కూడా కొంచెం ఆలోచన చేసి ముందుకు నడిస్తే బాగుంటుంది. అంతేగాని వాళ్ళు ఏదో మన వాల్యూ తగ్గుతుందేమో అనుకుంటున్నట్టు నాకు నచ్చిన నాకు తెలిసిన కాడికి అది మాత్రం మనకు తగ్గదు. వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఏదైతే తగ్గుతుందని చెప్పేసి ఎక్కడ జరుగుతున్నారో ఇంకా వాళ్ళే ఆటోమేటిక్ గా తగ్గిపోతుంటది. మేము ఏదైనా కలుపుకొని పోదామన్న ఉద్దేశంతో కలుపుకొని పోతున్నాం ప్రతి విషయంలో కూడా, కానీ వాళ్ళు కలిసి రావడానికి ముందుకొస్తలేరు. సరే, వాళ్లకు నచ్చింది ఎక్కువ వాళ్ళు చేసుకొని, మేమైతే మా యువకులనైతే ఒకటే పద్ధతిలో ఉన్నాము, అదే కాలంలో మాట్లాడతాము, మేము అదే పట్టు మీద ఉంటాము. ఎవరున్నా ఎవరు లేకుండా కలిసి చేస్తాం. తప్ప అనేది మనకి జరగదు. తప్పు చేసుకోవడం మేము రాదు, మేము తప్పు చేయం కూడా. ఇదైతే నా నుంచి ఆశిస్తున్నా. ఇంతకుముందు కొద్దిగా కృష్ణపడ ఇక్కడ మన యువకులకు, మా స్నేహితులకు కూడా అందరికీ కూడా జిమ్ కావాలి. దానికి సంబంధించి లేదనుకుంటే కూడా నేను మా వంతు సాయంగా నేను ఖచ్చితంగా చెప్తాను.